సో ఈ రోజు మనం మళ్ళీ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ని విజిట్ చేసాము అది ఎక్కడ అంటే మన అందరికి బాగా పరిచయమైన శ్రీవాణి సిల్క్స్ కి వచ్చేసాము శ్రీవాణి సిల్క్స్ ఎక్కడ ఉందో మీ అందరికి తెలిసిందే కదా ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది సో ఇక్కడ శారీస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అఫోర్డబుల్ ప్రైజెస్ అలాగే మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా సారీస్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి సో లాస్ట్ మనకు చాలా రకాల బ్యూటిఫుల్ శారీస్ వాణి గారు చూపించారు సో ఈ సారీ ఏం శారీస్ వచ్చాయి ఏంటి అన్ని లోపల వెళ్ళి అనుకుందాం పదండి హలో అండి వాణిగారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాను లాస్ట్ టైం చాలా రకాల బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూపించేశారు సో ఈ సార్ ఏం చూపిస్తున్నారు ఈ సార్ కూడా లో చాలా మంచి వెరైటీస్ చూపిస్తున్నానండి సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి అడ్రస్ చెప్పేసని మన శ్రీవాణి సిల్స్ మాస్టర్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ లో శ్రీవాణి సిల్స్ 127 అండ్ and 128 అండి సో ఫస్ట్ సారీ ఏం చూస్తున్నాం ఇది వచ్చేసి మనకి ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉంటది కంఫర్ట్ గా ఉంటది మనం డే అంతా ఉన్నా కూడా కంఫర్ట్ గా ఫీల్ అవుతాము మనకి ఫ్రిల్స్ కూడా ఎలాంటి అలా మోల్డ్ అవుతాయి అలా ఉంటుంది అనమాట ఫ్లెక్సిబుల్ గా ఇంకా మిడిల్ పార్ట్ కి వచ్చేసరికి మనకి జెరీ లైన్స్ ఉంటుందండి శారీ ఓవరాల్ గా కూడా ఇలాగే ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఇంకా బార్డర్ వచ్చేసి మనకి కంచి బార్డర్ ఉంటుంది ఈక్వల్ బార్డర్ లేదండి కింద అయితే మనకి బార్డర్ వస్తుంది షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా షార్ట్ బార్డర్ వస్తుంది ఇందులో పళ్ళు అయితే ఈ మధ్య కాలంలో అన్నిటి మనకి టిష్యూ పైన ఇలా లైన్స్ షార్ట్ పళ్ళు ట్రెండ్ నడుస్తుంది కాబట్టి షార్ట్ పళ్ళుయే ఉంటుందండి వీటిలో బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ ఉంటుంది ఇలా ఇది కూడా జరిగి వీవింగ్ బూటీ ఉంటుంది మనం మల్టీపర్పస్ ఇవి వేరే వాటి కూడా యూజ్ చేసుకోవచ్చు సో శారీ చూస్తారు కదండి మంచి రెడ్ కలర్ బేస్ మొత్తం వచ్చేసి కూడా మనకి మంచి టమాటో రెడ్ కలర్ వచ్చింది సో దానిపైన మనకి గోల్ జెరీ అంటారు కదా కంప్లీట్ గా గోల్ జెరీతో స్ట్రైప్ స్ట్రైప్ ఇచ్చారు అండ్ బార్డర్స్ వచ్చేసి పైన షార్ట్ బార్డర్ కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ సో పళ్ళు కూడా చాలా క్యూట్ గా డీసెంట్ గా చాలా బాగుంది సో బాటిల్ గ్రీన్ రెడ్ అనేది ఎవర్ గ్రీన్ కాబట్టి చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ కూడా సో దీని సారీ ప్రైస్ ఎంత ఉంది టూ ఫోర్ హండ్రెడ్ అండి టూ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ 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 దీంట్లో కలర్ చార్ట్ కూడా మనకి ఎక్కువగానే ఉంది కలర్ అన్నిటికీ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉంటాయండి లేదు మనం ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకోవచ్చు కూడా మనం సో ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఎవరైనా ఈజీగా క్యారీ చేయొచ్చు ఇంకా స్టోర్ విజిట్ చేసినట్లయితే ఇంకా కలెక్షన్ కూడా చాలా ఉంటాయి ఇందులో అన్ని మనకి డార్క్ కలర్ చార్టే ఉంటుందండి సో డార్క్ కలర్స్ మళ్ళీ లైట్ పేస్టల్ షేడ్స్ కూడా ఒక టూ త్రీ ఉన్నాయి సో కంప్లీట్ గా ఇందులో వచ్చేసి మనకి టెన్ టు లెవెన్ కలర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఏది నచ్చినా కానీ కలర్ చార్ట్ ఏది నచ్చినా గానీ కింద ఒక నంబర్ అనేది స్క్రోల్ చేస్తాం కదా దానికి కానీ మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు సో నెక్స్ట్ శారీ చూద్దాం మనకి గద్వాల్ శారీస్ అండి ఇది కూడా ఎవర్ గ్రీన్ శారీస్ ఉంటుంది అనమాట దీంట్లో మిడిల్ పార్ట్ కు వచ్చేసరికి ఒకటి సిల్వర్ జరీ బూటీ ఉంటుంది ఒకటి గోల్డ్ జరీ తో రెండు కాంబినేషన్ ఇది కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇంకా బార్డర్ వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లో మిడిల్ లో కూడా మనకి సిల్వర్ జెరీ గోల్డ్ జరీతో బూటీ ఇవ్వడం జరిగింది అవునండి సెమీ పట్టు సెమీ పట్టు మనకి పట్టు లుక్కే ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇంకా లైట్ వెయిట్ గా ఉంది చాలా ఇది ఆల్ ఏజ్ వాళ్ళు కట్టుకోవచ్చు బ్లౌజ్ డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సో గద్వాల్ పట్టు అనగానే మనం హెవీగా ఉంటదేమో పట్టు అనుకుంటాం కానీ ఇది సెమీ పట్టు చాలా లైట్ వెయిట్ గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ బుట్టీస్ వచ్చేసి కూడా మనకి ఒకటి గోల్ జరీ బుట్టి ఒకటి సిల్వర్ జరీ బుట్టి అలా ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేసి కూడా చాలా రిచ్ పళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో పైన బార్డర్ వచ్చేసి ఇలా మనకి సైడ్ ఈక్వల్ బోర్డర్ ఈక్వల్ బోడర్ బార్డర్ వచ్చేసి కూడా మనకి ఈక్వల్ బార్డర్ వీటిలో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ లో ఉంటుందండి హ్యాండ్ పర్పస్ మనకి ఆ గ్యాప్ బార్డర్ వస్తుంది సో ఇందులో బ్లౌజ్ కలర్ వచ్చేసి మనకి ఏదైతే పళ్ళులో బార్డర్ లో తీసుకున్నామో కలర్ బ్రింజల్ అదే మనకి బ్లౌజ్ లో కూడా రిపీట్ చేసి ఇచ్చారు ఓవరాల్ గా చూస్తే చాలా బ్యూటిఫుల్ గా లైట్ వెయిట్ గా ఉంది కలర్స్ ఎలా ఉన్నాయి చాలా ఉన్నాయండి దీంట్లో మాత్రం ఇలా బూటీ చేంజ్ అవుతూ ఉంటాయండి బార్డర్స్ లో కూడా మనకి డిజైన్ చేంజ్ అవుతుంది ఇంకా ఫ్యాబ్రిక్ మాత్రం అన్నిటి సేమ్ అండి సో మనకి ఇందులో కొంచెం ప్యాటర్న్స్ అనేది చేంజ్ అవుతున్నాయి ఫ్యాబ్రిక్ అయితే సేమ్ కొంచెం బుటీస్ అయితే అవునండి ఇంకా ఏదైతే బార్డర్ కలర్ ఉంటుందో అదే మనకి బ్లౌజ్ వస్తుంది సో ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇప్పుడు రాబోయే ఫెస్టివల్స్ కూడా చాలా బాగుంటాయి సో బోనాలకు కానీ దేనికైనా కానీ చాలా బాగుంటుంది సో ప్రైస్ ఎలా ఉంది ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్ అండి సో చాలా రీజనబుల్ గా కలర్ సెవెంటీన్ హండ్రెడ్ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో సో ఏది నచ్చినా కానీ కింద ఒక నంబర్ అనేది స్క్రోల్ చేస్తాం కానీ దానికి కానీ మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీకు నచ్చిన శారీ సో ఫుల్ డీటెయిల్స్ అనేది వాని గారి ఇచ్చేస్తాను నెక్స్ట్ సారీ చూద్దామా ఇది వచ్చేసి మనకి ప్యూర్ బాందీ శారీ అండి ఇది కూడా ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు దీంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఎప్పుడు మనకి చేంజ్ అవుతూనే ఉంటాయి మిడిల్ పార్ట్ కి వచ్చేసరికి ఇలా లెహరియా స్టైల్ లో మనకి వీవింగ్ ఉంటుందండి అండి బాందనీ డిజైన్ ఇలా ఉంటుంది క్రష్ వచ్చింది ఇది పాలిషింగ్ చేయించుకున్న తర్వాత మంచి నీట్ తో సో కొంచెం యంగ్స్టర్స్ కి అయితే బాందిని చాలా బాగుంటుంది సో ఎలా కట్టుకున్నా ఇది పర్ఫెక్ట్ అనమాట ఎవర్ గ్రీన్ అంత బాగుంటుంది అందులో ఈ ప్యాటర్న్ వచ్చేసి ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది సో ఒకసారి కలర్ చూసుకున్నా గానీ పైన డిజైన్ చూసుకున్నా గానీ చాలా బాగుంది అలాగే పళ్ళు వచ్చేసి కూడా మంచి రిచ్ పళ్ళు అవునండి రిచ్ పళ్ళు ఉంటుంది వీటిలో బ్లౌజ్ వచ్చేసరికి మాత్రం కాంట్రాస్ట్ కాన్సెప్ట్ అండి ఇలా డార్క్ లో తీసుకున్నాం అనమాట మనం ఇందులో సెల్ఫ్ అయినా ఏదైనా డిజైన్ అయినా చేసుకోవచ్చు వర్క్ బాగుంటుంది బ్లౌజ్ సో ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇది ఐరన్ చేసిన తర్వాత మనకి నీట్ గా వస్తుంది లుక్ సో ఐరన్ చేసుకోవచ్చు లుక్కోవచ్చు ఇందులో ఫైవ్ అవైలబుల్ గా సో మంచి డార్క్ కలర్స్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో ప్రైస్ ఎలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి సో త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంట ఏ కలర్ నచ్చినా కానీ కింద ఒక నంబర్ అనే స్క్రోల్ చేస్తాం కదా దానికి మీరు వాట్సాప్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేది వాని గారు ఇచ్చేస్తారు నెక్స్ట్ చూద్దాం చూద్దామండి ఇది వచ్చేసి మనకి క్రేప్ డోలా అండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా ఫ్లెక్సిబుల్ కూడా ఫ్యాబ్రిక్ మిడిల్ పార్ట్ కి వచ్చేసరికి మనకి జెరీ లైన్స్ తోటి బాక్స్ డిజైన్ లాగా వస్తుంది ప్లస్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది ఇంకా సారీ ఓవరాల్ గా ఇలాగే ఉంటుంది బార్డర్ కు వచ్చేసరికి మనకి ఇక్కత్ పటోలా అంటారు కదా ఆ బార్డర్ వచ్చేసి అలా వచ్చింది కదా అవునండి దాని కింద జరి బార్డర్ కూడా వచ్చిందండి కంచి బార్డర్ ఇంకా షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా షార్ట్ బార్డర్ వస్తుంది సో పైన వచ్చేసి చాలా షార్ట్ బార్డర్ టూ ఇంచెస్ ఉంటుంది కింద వచ్చేసి ఒక సిక్స్ ఇంచెస్ పటోలా స్టైల్ కదా అవునండి పటోలా స్టైల్ ఉంది సో మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి మంచి పీచ్ కలర్ ఇచ్చి డిజైనర్ పీస్ అంటారు కదా సో యాజ్ దీస్ లుక్ అయితే అలానే ఉంది చాలా బాగుంది లైట్ వెయిట్ ఎప్పుడు పట్టుకోకుండా ఇలా కట్టుకుంటే కూడా ట్రెండీగా ఉంటుంది ఇంకా పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ లోనే అదే పటోలా డిజైన్ ఇచ్చారండి ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి మనకి చిన్న చిన్న జెరీ వీవింగ్ బూటీ వస్తుంది శారీకి మ్యాచ్ అయ్యేలాగా బాగుంటుంది ఇది మనం మల్టీ పర్పస్ వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు చిన్న చిన్న అకేషన్స్ పార్టీస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో చాలా లైట్ వెయిట్ అవునండి ఇవి సింగిల్ సింగిల్ గా మనకి డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇంకా ఫ్లోరల్ ప్రింటే ఉంటుంది బార్డర్ కాన్సెప్ట్ ఉంటుంది ఇంకా దీనికి బాడీ లో అండ్ బార్డర్ చేంజ్ అవుతుంది సో అన్ని లైట్ కలర్స్ ఇందులో మనకి అవునండి ఇప్పుడు పేస్టల్ బాగా ట్రెండీ ట్రెండిగా ఉంది కాబట్టి ఈ సారీస్ కి మళ్ళీ పేస్టల్స్ అవునండి సో మనకి ఇందులో కూడా మంచి లైట్ పేస్టల్ కలర్ సిక్స్ టు సెవెన్ వరకు ఉన్నాయి సో ప్రైస్ ఎలా ఉంది త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ సో విన్నారు కదండి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఏది నచ్చినా కానీ కింద ఒక నంబర్ అనే స్క్రోల్ చేస్తాం కదా దానికి వాట్సాప్ చేయొచ్చు సో నెక్స్ట్ సారీ చూద్దామా ఓకే అండి ఇది వచ్చేసి మనకి సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఇంకా ఆల్ ఓవర్ స్టైల్లో ఉంటుందండి ఇది కంప్లీట్ గా జరి వీవింగ్ తోటే ఉంటుంది ఇది వచ్చేసి మాత్రం మనకి ఫాయిల్ ప్రింట్ తోటి హైలైట్ చేయడం జరిగిందండి మీనాకరీ స్టైల్లో ఉంటుంది అనమాట ఇంకా బార్డర్ లో కూడా సేమ్ మనకి ఆ ఫ్లోరల్ నే మీనాకరీ స్టైల్లో హైలైట్ చేయడం జరిగిందండి సేమ్ బార్డర్స్ ఉంటాయి టూ సైడ్ ఈక్వల్ బోర్డర్ కదా ఇంకా పళ్ళు లో కూడా మనకి అవే చిన్న ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు ఇంకా పళ్ళు కూడా బాగా రిచ్ గా ఉందండి సో చాలా లైట్ వెయిట్ గా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి కూడా చాలా గ్రాండ్ గా ఉందండి ఇలా ఉంటుంది అనమాట చిన్న సో పర్ఫెక్ట్ గా ఉంది బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఎవరైనా ఈజీగా క్యారీ చేయొచ్చు కలర్ కూడా చాలా బాగుంది అవునండి ఇందులో కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి బ్లూ గ్రీన్ పింక్ ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ మెహందీ కలర్ అంటారు కదా మెహందీ కలర్ పింక్ మళ్ళీ ఫైవ్ కలర్స్ సో ఇందులో కూడా మనకి మంచి డార్క్ కలర్స్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సారీ అయితే లైట్ వెయిట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ప్రైస్ ఎలా ఉంది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి సో విన్నారు కదండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఏది నచ్చినా కానీ కింద మనం ఒక నంబర్ అనే స్క్రోల్ చేస్తాం కదా వాట్సాప్ చేయొచ్చు సో నెక్స్ట్ సారీ చూద్దాం ఇది వచ్చేసి మనకి మట్కా సిల్క్ శారీ అండి అంటే పట్టు బదులుగా ఫ్యాన్సీ వెరైటీ లో ఇది మంచి లుక్ వస్తుంది ఇంకా మిడిల్ పార్ట్ అంతా మనకి ఎగ్జాక్ట్ డిజైన్స్ లాగా జరిగి బీవింగ్ తోటే ఉంటుందండి సారీ శారీ ఓవరాల్ గా ఇలాగే ఉంటుంది లుక్ బార్డర్ వచ్చేసి మనకి కంచి బార్డర్ అండి బిగ్ బార్డర్ వస్తుంది అది కాంట్రాస్ట్ లో వస్తుంది ఇంకా షోల్డర్ పార్ట్ వచ్చేసరికి కూడా మనకి షార్ట్ బార్డర్ ఈ జరి కూడా చాలా నీట్ ఫినిషింగ్ బాగుంటుంది లేదండి ఇక్కడ షోల్డర్ పార్ట్ షార్ట్ బార్డర్ షార్ట్ బార్డర్ ఉంది సో కింద వచ్చేసి మనకి బిగ్ బార్డర్ వచ్చింది సో బేస్ వచ్చేసి కూడా మనకి గోల్డ్ జరితో ఇలా కంప్లీట్ గా డిఫరెంట్ గా ఇచ్చారు పళ్ళు వచ్చేసి కూడా మనకి మంచి రిచ్ ట్రెడిషనల్ పళ్ళు అంటారు కదా అలా ఇచ్చారు రిచ్ పళ్ళు ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో దీంట్లో బ్లౌజ్ ఎలా ఉంది ప్లేన్ వస్తుందండి హ్యాండ్ పర్పస్ ఇలా బార్డర్ వస్తుందండి ఇలా చూస్తే మనకి ఫ్యాబ్రిక్ అర్థం అవుతుంది పట్టు లుక్ లో చాలా బాగుంది సో ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఇందులో మనకి అన్ని పేస్టల్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇంకా బార్డర్ కాంబినేషన్ తోటి మంచి లుక్ వస్తుంది అంటే ఎప్పుడు మనం రెగ్యులర్ గా చూసే కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది సో మిడిల్ పార్ట్ వచ్చేసి మనకు ఒక ట్రెండీగా ఉంది మళ్ళీ ఈ పళ్ళు బార్డర్ వచ్చేసి కొంచెం ట్రెడిషనల్ గా ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇందులో కలర్స్ వచ్చేసి కూడా మనకి ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయి అన్ని పేస్టల్ కలర్స్ అవునండి సో ప్రైజ్ ఎలా ఉంది ఇది వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ వస్తుంది సో విన్నర్ కదండి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఏ కలర్ చాట్ నచ్చినా కానీ కింద ఒక నంబర్ అని స్క్రోల్ చేస్తాం కదా దానికి వాట్సాప్ చేయొచ్చు సో నెక్స్ట్ సారి చూద్దాం ఇది వచ్చేసి మనకి వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా లైట్ వెయిట్ ఉంటుంది ఇంకా మిడిల్ పార్ట్ కి వచ్చేసరికి మనకి కాపర్ జెరీ వీవింగ్ అంటే రెగ్యులర్ గా చూసే బూటీ అలా కాకుండా కూడా జెరీని కూడా మనం డిఫరెంట్ గా తీసుకోవడం జరిగింది అండి ఇక్కడ హైలైట్ చేశారు మనకి ఇది వీవింగ్ తో ఉంటుంది కంప్లీట్ కంప్లీట్ గా వీవింగ్ సారీ అండి బార్డర్ వచ్చేసి మనకి ఫ్లోరల్ స్టైల్ లో బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ బిగ్ బార్డర్ ఇక్కడ షోల్డర్ పార్ట్ వచ్చేసరికి కూడా మనకి షార్ట్ బార్డర్ వస్తుందండి సో ఓవరాల్ గా సారీ చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు బార్డర్స్ వచ్చేసి మనకి మంచి డార్క్ కలర్స్ ఇచ్చి మంచి రిచ్ గా ఇచ్చారు సో మధ్యలో వచ్చేసి కొంచెం లైట్ కలర్ ఇచ్చారు ఓవరాల్ గా శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో మంచి క్లాస్ పార్టీస్ కి అయితే చాలా బాగుంటుంది కదా ఇందులో బ్లౌజ్ కూడా మనకి గ్రాండ్ గా వచ్చిందండి ఇలా బ్రోకెట్ వచ్చింది బ్రోకెట్ టైప్ సో ఏదైతే పళ్ళు బార్డర్ లో కలర్ తీసుకున్నామో ఎల్లో మస్టర్డ్ ఎల్లో టైప్ అదే మనకి బ్లౌజ్ లో ఇచ్చారు అవునండి ఇది వచ్చేసి మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో ఇచ్చారండి ఇది కూడా ఎవర్ గ్రీన్ ఉంటుంది మేడం ట్రెండింగ్ అయితే అవును ఫోర్ కలర్ గ్రీన్ ఉంటుంది అవునండి సో టూ డార్క్ కలర్స్ టూ లైట్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్ చార్ట్స్ ఏది నచ్చినా కానీ ప్రైస్ ఎంత అన్నారు ఇది వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ అండి ట్వంటీ టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఏది నచ్చినా కానీ దానికి వాట్సాప్ చేయొచ్చు సో లాస్ట్ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఇందులో వచ్చేసి మనకి ఫోర్ టు ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో ఏది నచ్చినా కానీ కింద మనం ఒక నెంబర్ స్క్రోల్ చేస్తాం దానికి వాట్సాప్ చేయొచ్చు సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూపించేసారీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ